పనిచేయాల్సిన అధికారులు కానీ బాధ్యత గల ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కూడా బాధ్యతలు నిర్లక్ష్యం చేయటం వల్ల జరిగిన అనర్థాలు జరుగుతున్న అనర్థాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఒకసారి దృష్టి తీసుకొస్తాను. వాళ్ళు చేసిన ప్రమాణ స్వీకారంలోనే కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగం శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఏదైతే చూపుతానని ప్రమాణాలు చేస్తారు. దాని విరుద్ధంగా ఈరోజు శాసనం ద్వారా ఏర్పడ్డ ట్రెజరీ కోడ్ కానీ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ రూల్స్ ని వైలేట్ చేసి విరుద్ధంగా ఇవాళ మరి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో జరిగే చెల్లింపులన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉండాలి, కాబట్టి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టాన్ని తెలుసుకొని నేర్చుకొని వెళ్ళారు. అటువంటిది ఇవాళ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ లో ఫ్రంట్ ఎండ్ పేమెంట్ లేకుండా వెబ్సైట్ ఏదైతే ఫ్రంట్ ఎండ్ పేమెంట్లు అన్ని కూడా పక్కన పెట్టి ఏదైతే ఫ్రంట్ ఎండ్ పేమెంట్ లో ఐడి పాస్వర్డ్ కానీ లేకపోతే ఎంత పే చేస్తున్నాం ఏంటి అనేది అన్ని చెక్ చేసి అథారిటీగా బయోమెట్రిక్ అన్ని కూడా చెక్ చేసుకొని ఫైనాన్స్ సెక్రటరీ ఏదైతే స్పెషల్ సెక్రటరీగా మరి అక్కడ బాధ్యత గల అధికారులు ఉంటారో ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ పేమెంట్లన్నీ కూడా ఈ విధంగా సిస్టమ్ లో జరుగుతూ ఉంటాయి. కానీ దాని విరుద్ధంగా ఇవాళ బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేసి సిస్టమ్ లో ఏదైతే ఇవాళ ఆ బ్యాక్ ఎండ్ పేమెంట్ లో ఒక ప్రోగ్రామర్కి ఇవాళ డబ్బులు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ఖజానా నుంచి ఆ డబ్బులు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎవరైతే సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన డైరెక్ట్ ప్రోగ్రామర్కి చెప్పి 1400 కోట్లు ఏదైతే జూలై 30వ తారీఖున పెన్షన్ సంబంధించిన డబ్బులు 1400 కోట్లు డబుల్ అమౌంట్ పడిపోయింది. ఇద్దరు ప్రోగ్రామర్లకు చెప్పారు, ఇద్దరు 2 1400 కోట్లు 2800 కోట్లు డైరెక్ట్ గా ఎండిఓస్ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. ఇవాళ ఈ తప్పు తెలుసుకొని ఆ డబ్బు వెనక్కి తెప్పించడానికి ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఎన్ని రోజులు మళ్ళీ 100 కోట్లు వెనక్కి వచ్చాయి, ఎంత వడ్డీ రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ ఈ 14 నెలల్లో సుమారు 2 లక్షల కోట్లు ఖజానా ద్వారా చెల్లింపులు జరుగుతాయి. లెక్క బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చెప్పాలి, ఈ 2 లక్షల కోట్లలో డైరెక్ట్ పేమెంట్ ఫ్రంట్ ఎండ్ పేమెంట్ ఎంత చేశారు, బ్యాంక్ ఎండ్ పేమెంట్ ఎంత చేశారు. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజప్రసాదంలో మీకు కానీ కమిషన్ వసూలు చేసి ఇష్టారాజ్యంగా మరి ఆదేశాలు ఇస్తా ఉన్న డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మీకు వినపడతా ఉంటే మీరు చూస్తూ ఉంటే నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నా. చిత్తూరు జిల్లాలో కొంతమంది కాంట్రాక్టర్లకి పేమెంట్ డబుల్ వాళ్ళ అకౌంట్లో పడిపోయింది.
ఒకసారి కాంట్రాక్టర్ ఏజెన్సీ అకౌంట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బు వెనక్కి వస్తుందా, వెనక్కి వచ్చే పరిస్థితి ఉందా? ఈ విధంగా ఎన్ని వందల కోట్ల పేమెంట్లు ఈ 14 నెలల్లో జరిగాయి? ఇమ్మీడియట్ గా సిఏజి కాక్ మరి వారికి అనుబంధమైన అకౌంటెంట్ జనరల్ ఇమీడియట్ గా రాష్ట్ర ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా లెక్కలు బయట తీయాలి. అట్లాగే పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పిఎస్సి తప్పకుండా నోటీస్ ఇచ్చి ఈ లెక్కలన్నీ కూడా అడుగుతారు. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజలు కష్టంతో కట్టే పన్ను డబ్బులు, వాళ్ళ కష్టార్జితంతో కట్టే పన్ను డబ్బులు ఇవాళ మీరు అధికారంలో ఉండి ఈ విధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ లో ఫ్రంట్ ఎండ్ పేమెంట్ చేయకుండా బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేస్తూ, మొన్న ఒక ఉదాహరణ జూలై 30 ఈ పెన్షన్ డబ్బులు 2 సార్లు పడ్డాయని వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఇవాళ మీరు తీసుకొచ్చిన ఈ 2430 వల్ల ఒక్క అధికారి కూడా సెక్రటేరియట్ లో పత్రికా విలేకరులకి కనీస సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఏ అధికారి కూడా ఏ పత్రిక కూడా ఈ వాస్తవాలు బయటికి రావట్లా. ఈ నల్ల జీవో తీసుకొచ్చి సెక్రటేరియట్ లో పనిచేసే ఎవరైతే పత్రికా విలేకరులు ఉన్నారో వాళ్ళందరూ గొంతు నొక్కటం వల్ల, కీలకమైన అధికారులు గొంతు నొక్కటం వల్ల ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రాలా. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ వాస్తవాలు బయటకు వస్తాయని కరోనా నిబంధనలు అడ్డం పెట్టి స్పీకర్ గారి దగ్గర ఏదైతే బిఎస్సి మీటింగ్ లో కూడా బడ్జెట్ మీద చర్చ లేకుండా బడ్జెట్ లెక్కలు కూడా శాసనసభకు తీసుకురాకుండా అసెంబ్లీలో పాస్ చేసుకొని శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు, అదేవిధంగా సిఆర్టీఏ రద్దు బిల్లు తీసుకొచ్చి శాసనమండలి ప్రొరోగ్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి 20 రోజులు లెక్కలన్నీ కూడా కింద మీద లెక్కలు సరి చేసుకొని గవర్నర్ గారి దగ్గర సంతకాలు పెట్టించుకొని బడ్జెట్ పాస్ చేసుకొని ఏ మాత్రం కూడా ఆడిట్ లేకుండా ప్రతిపక్షాలకి బడ్జెట్ లెక్కలు ఇవ్వకుండా ఎక్కడ ఏ అకౌంట్ కి డబ్బులు వెళ్ళినాయి అనేది చెప్పకుండా, ఫ్రంట్ ఎండ్ పేమెంట్లు ఎంత అనేది తెలియకుండా మీ అవినీతి కార్యక్రమాలు, మీరు మీ ఇష్టారాజ్యంగా పేమెంట్ చేసుకోవటానికి మీరు చేసిన ఈ అవినీతి కార్యక్రమాల వల్ల రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టబడ్డ ఈ 14 నెలల్లో 2 లక్షల కోట్ల ప్రజాధనంలో ఎవరి అకౌంటుల్లో ఎంత డబ్బు పడింది? ఇమీడియట్ గా ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేందర్ రెడ్డి మీకేమాత్రం బాధ్యత ఉన్నా రాజీనామా అయ్యారు. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రమాణం చేసిన ఈ ప్రమాణ పత్రం మీద మీకేమాత్రం బాధ్యత ఉన్నా మీ ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలి. ఇమీడియట్ గా స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ సస్పెండ్ చేయాలి. ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు నోరు తెరవాలి. రావత్ నోరు తెరవాలి ఫైనాన్స్ సెక్రటరీ.
ఇంత దుర్మార్గం. ఇవాళ ఎవరంటే ఒక ప్రోగ్రామర్, ఎవరు ప్రోగ్రామరు, ఎస్ఏపి ఎంప్లాయీ ఇతను, ఎస్ఏపి ఎంప్లాయీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ట్రెజరీ డబ్బుల్ని ఇవాళ ఎవరైతే స్పెషల్ సెక్రటరీ మౌఖిక ఆదేశాలు తీసేసుకొని మీ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ల అకౌంట్లో ఇవాళ 1400 కోట్లు పెన్షన్ డబ్బులే డబ్బులేసారంటే కాంట్రాక్టర్ల అకౌంట్లో 800 కోట్లు ఈ 14 నెలల్లో పడ్డాయి. దీని మీద ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఎస్ఏపి ఎంప్లాయీ కూడా ఎవరికి అకౌంటబిలిటీ అంటే శ్రీనివాసరావు అని ఒక ఐటీ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, ఆ ఐటీ మేనేజర్ ఎవరో స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ తమ్ముడు. ఈ 12 నెలల్లో స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ప్రభుత్వ పెద్దలతో లాలూచి వ్యవహారాలు నడిపి తమ్ముడు శ్రీనివాసరావు అనే ఐటీ మేనేజర్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెట్టారు. ఎవరైతే బ్యాక్ ఎండ్ పేమెంట్ చేసిన ప్రోగ్రామరు ఎవరికి ఆన్సర్ చేయాలంటే ఐటీ మేనేజర్ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ తమ్ముడు శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాలి. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది? బుగ్గన రాజేందర్ రెడ్డి గారు, మీరు ఇవాళ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ కొల్లుడయ్యి ఇవాళ తాడేపల్లి రాజప్రసాదంలో డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ బిల్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా సిఏజీ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు కూడా, ఇది చాలా పెద్ద నేరం, రాజ్యాంగ ఉల్లంఘన, శాసనం ద్వారా ఏర్పడ్డ నిర్మితమైన ఏదైతే ట్రెజరీ కోడ్ ఉందో, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ కోడ్ ఉందో, ట్రాన్స్పరెన్సీ ఉండాల్సి ఉందో, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల్లోంచి ఈ విధంగా బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేస్తున్నారంటే యాక్చువల్ పేమెంట్స్ సిఎఫ్ఎంఎస్, ఫ్రంట్ ఎండ్ పేమెంట్లు ఎంత జరిగాయి, బ్యాక్ ఎండ్ పేమెంట్లు ఎంత జరిగాయి, ఆడిట్ లేకుండా ఎంత పేమెంట్ జరిగింది, ఎంత దొంగతనం జరిగింది, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ GO 2 4 3 G వల్ల మరి మీడియా గొంతు నొక్కడం వల్ల, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ వల్ల, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఈ దుర్మార్గాలన్నీ కూడా జరిగాయి. ఇమ్మీడియట్ గా ఇవన్నీ బయటికి రావాలి. ఈ ఆడిట్ లెక్కలన్నీ కూడా తేలాలి. ఎంత వడ్డీ నష్టం జరిగింది, ఎంత దుర్మార్గం జరిగింది, ఈ స్టేట్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ రూల్స్ లో ఈ ట్రెజరీ కోడ్ వైలేట్ చేసి వీటన్నిటికి విరుద్ధంగా ఈ పేమెంట్స్ అన్ని కూడా చేశారు. ఇది చాలా పెద్ద సీరియస్ క్రైమ్. కష్టపడి కట్టే పన్నుల డబ్బుల్లో వీళ్ళు ఇష్టారాజ్యంగా ఈ విధంగా పాలకులు అసమర్థులైతే, పాలకులు చేతకాని వాళ్ళైతే, పాలకులు అనుభవ రాహిత్యంతో ఇవాళ ఏదైతే ఈ దుర్మార్గాలు జరిగాయో ఇవన్నీ కూడా బయటికి రావాలి. కోవిడ్ నిబంధనల్లో, ఈ కోవిడ్ నిబంధనల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం 3 నుంచి 5% పెంచింది. వేస్ట్ అండ్ మిన్స్ ఇవన్నీ కూడా పెంచారు. దీనన్నీ కూడా మిస్యూజ్ చేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇంత అడ్డగోలుగా ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు ఇష్టారాజ్యంగా మరి డ్రా చేసుకునే అధికారం, బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేసుకునే అధికారం ఎవరికి ఇచ్చారు? ఇమ్మీడియట్ గా దీనికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేయాలి,
ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేందర్ రెడ్డి రాజీనామా చేయాలి. స్పెషల్ సెక్రటరీ ఎవరైతే ఫైనాన్స్ ఉన్నారో ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.